వారికి ఇవ్వబడిన తలాంతులను, వారికి ఇవ్వబడిన యవన శక్తిని, బలాన్ని, వారి ఆయుష్కాలం అంతా సువార్త ప్రకటిస్తూ, బైబిల్ ప్రకటిస్తూ, మిషనరీలుగా ఉంటూ, తిన్నప్పుడు తిని లేనప్పుడు లేక సంఘాలలో ఈ చాలీ చాలని జీతాలతో ఎంతోమంది దైవజనులు బాధపడుతుంటే, కొంతమంది స్వార్థంతో వారికి దేవుడు గవర్నమెంట్ ఉద్యోగాలు ఇచ్చిన, వారికి దేవుడు వ్యాపారాలు ఇచ్చిన, వారికి దేవుడు ఆదాయాలు ఇచ్చిన, అవి చాలవనుకుంటూ ప్రార్థనలు చేస్తాం డబ్బులు ఇవ్వండి, బైబిల్ చెప్తాం సువార్త ప్రకటిస్తాం డబ్బులు ఇవ్వండి, మీటింగ్లకు వస్తాం డబ్బులు ఇవ్వండి, ఇది సైడ్ బిజినెస్ అన్నమాట, సైడ్ బిజినెస్. ఇది వాక్యం చెప్తుంది. ఇలాంటి వాళ్ళకి బిజినెస్ మైండ్తోనే ఉంటారు, మనీ మైండ్తోనే ఉంటారు, కానీ సరే నాకు మంచి ఉద్యోగం ఇచ్చాడే, నాకు మంచి వ్యాపారం ఇచ్చాడే, నాకు మంచి ఇది ఇచ్చాడే, దీంతో నేను దేవుడికి ఉచితంగా సేవ చేస్తా, ఉచితంగా దేవుని పని చేస్తా, అనేక ఆత్మలు సంపాదిస్తా, నన్ను రక్షించుకున్న దేవుడు అనేకులు రక్షించాలి, నన్ను మార్చుకున్న దేవుడు, నన్ను రక్తమిచ్చి కొనుక్కున్న దేవుడు అనేకులు ప్రభు కొరకు సంపాదించాలి. పౌరులాగా నా ఆస్తి అయినా నష్టంగా ఎన్నుకుంటా, నా ఆస్తి అంతా ఖర్చు పెడతా ఆత్మల కొరకు అని అనడం కాకుండా, తమకి ఉద్యోగం ఉన్నా, తమకి వ్యాపారం ఉన్నా, తమకి ప్రాజెక్టులు ఉన్నా, తమకేమున్నా కూడా ఇందులో కూడా ఏదైనా కొడదాం, ఇందులో కూడా ఏదైనా సంపాదిద్దాం. ఎంత వేదన, ఎంత వేదన. కొంతమంది సంఘ పెద్దలుగా ఉంటూ, సంఘ నాయకులుగా ఉంటూ, గుళ్ళు మింగేద్దామా, స్థలాలు అమ్మేద్దామా అని చేత వీళ్ళకి ఎక్కడా కూడా నమ్మిక, విశ్వాసం అన్నది మచ్చుకైనా కనబడతండి. వీళ్ళ దగ్గర చెడిపోయిన మనస్సు కలిగి, మందిరంలోనికి వస్తున్నప్పుడే నీ మనస్సు చెడిపోయిన దాంతోనే వస్తావు నువ్వు, చూసినారా? అంచేత ఇలాంటి వాళ్ళలో విశ్వాసమును మనం ఎలా కనుక్కోగలం? వాక్యంలో అంటూ ఉన్నాడు, అందుకే వారి చెడిపోయిన మనస్సు గలవారై. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:22 చూస్తున్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:22 కావున మునిపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశ వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతనపరచబడిన వారే. అంచేత ఈ ప్రాచీన స్వభావాన్ని, అంటే నేను ఈ చెడిపోయిన మనస్సును మీరు విడిచిపెట్టాలి అని వాక్యంలో చూడగలుగుతా ఉన్నాం. అట్టగా విడిచిపెట్టేవారుగా ఉన్నప్పుడు దేవుని కార్యాలు జరుగుతాయి అన్నది చూడగలుగుతున్నాం. అందుకే తీతుకు రాసిన పత్రిక 1:15 పవిత్రులకు అన్నియు పవిత్రములే, కానీ అపవిత్రులకును అవిశ్వాసులకును ఏదియు పవిత్రమైనది కాదు. ఎందుకనగా అక్కడ అంటాడు వారి మనస్సును, వారి మనస్సాక్షియు అపవిత్రపరచబడి ఉన్నది. చూసారా అని చెప్తా, ఇప్పుడు ఈ అపవిత్రమైన చెడిపోయిన మనస్సు గలవారు ఎలాగుంటారంట? 16 దేవుని ఎరుగుదుమని వారు చెప్పుకుందురు గాని అసహ్యులను, అవిధేయులను, ప్రతి సత్కార్యం విషయమే భ్రష్టులై ఉండి తమ క్రియల వలన ఆయనను ఎరుగనట్టున్నారు. అంచేత చెడిపోయిన మనస్సు గలవారై ఉంటే ఎవరికి లోబడరు. అవిధేయులు, అసహ్యులు ఎవరిని ప్రేమించలేరు, ఎందరిలో లోపాలు కనుక్కుంటారు, అందరినీ విమర్శిస్తూ ఉంటారు. వాళ్ళ దృష్టికి ఒక్కడు మంచోడు ఉండడండి, వాళ్ళ దృష్టికి ఒక్కడు మంచోడు ఉండడు. చెడిపోయిన మనస్సు కలిగి వారుంటారు అన్నది చూడగలుగుతా ఉన్నా. అంచేత ఈ చెడిపోయిన మనస్సు వల్ల విశ్వాసము నీలో ఏం చేయలేకపోతుంది, నీలో కొనసాగింపలేకపోతుంది. కొనసాగింప
చేయలేకపోతుంది అన్నది చూడగలుగుతావు నాకు. దీన్ని బట్టి మనకి అనవసరమైన ఇవస్తున్నాయి. ఇక మూడవదిగా మనం చూసినట్లయితే ప్రియులారా, తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 2వ వచనంలో అంటున్నాడు, వేషధారణ వలన మోసపరచు ఆత్మల యందును దయ్యముల బాధ యందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. అంచేత విశ్వాస భ్రష్టులైపోతారండి. ఎప్పుడు ఎప్పుడంట, ఈ తప్పుడు బాధలు, అబద్ధ బాధలు, ఈ దయ్యముల బాధ యందు లక్ష్యముంచితే. అందుకేనండి ఇది ఒక పెద్ద ఈ రోజుల్లో సమస్య అయిపోయింది. బాబా వాళ్ళు నోరెత్తితే కూడా సైతాన్ అపవాది అంటాం, చేతబడి చేశారు, నీకు మంత్రాలు ఉన్నాయి, కట్లు చేసినాను, అవి చేసినాను, ఇవి చేసినాను, ఇంకో మాటే లేదు. ఇంకా వీటి యందు లక్ష్యం ఉంచడం వల్ల నీకు దేవుని యొక్క శక్తి మీద నమ్మిక తప్పిపోతుంది, నీకు విశ్వాసం తప్పిపోతుంది. అది వేదనకరమైన విషయం. దేవుని యందు నీకుండే ఆ నమ్మిక తొలగిపోతుంది, నీకు దెయ్యాల మీద నమ్మిక ఎక్కువైపోతుంది, మంత్రాల మీద నమ్మిక పెరిగిపోతుంది, చేతబళ్ళి మీద నమ్మిక వెళ్ళిపోతుంది నీకు. ఎక్కడ చూసినా ఈ బాధలు ఎక్కువైపోతున్నాయండి. ఇంకొక బాధ, ఈ బాధ తట్టుకోలేకపోతున్నాయి, ఇలా బాధ ఎక్కువైపోయి. ఇంతకీ ఎవరు మంత్రాలు చేశారు అడగండి, ఎవరు చేతబళ్ళి చేసినారండి? అన్నదమ్ముల మధ్య మీ అన్నే నీ మీద చేసినాడు, మీ తమ్ముడే నీకు చేసినాడు, మీ అన్నద మీ నాయనే నీకు చేసినాడు, ఇక వాళ్ళు కొట్టుకోవాలి. ఇంకా దయ్యముల బోధ యందు లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులైపోతున్నారు. అంచేత నీ విశ్వాసాన్ని పాడు చేసే ఆ బాధలు నీకు అవసరమా? ఒక వ్యక్తి తన ఆరోగ్యాన్ని పాడు చేస్తుందంటే అలాంటి ఆహారం మళ్ళా తినడు. షుగర్ ఉన్న వ్యక్తికి చక్కెర తింటే తన ఆరోగ్యం పాడవుద్దని తెలుసు. బీపీ ఉండే వ్యక్తికి ఉప్పు తింటే బీపీ పెరుగుతుందని తెలిసి ఉప్పు ఎలా తింటాడు ఆయన? అంచేత ఒక వ్యక్తికి ఆయన శరీరానికి ఏది ఆరోగ్యకరమో ఎలా తెలుసో, ఆరోగ్యకరం కానిది ఎలా తినడో, నీ హృదయానికి నీ ఆత్మీయ జీవితానికి ఆరోగ్యకరం కాని ఇలాంటి బాధలు వినబాక. ఆరోగ్యకరం కాని బాధలు విని విశ్వాస భ్రష్టురాలువో భ్రష్టుడివో కాబాక. నీకు ఏదైతే ఆరోగ్యకరమో అది దేవుడికి తెలుసు. నిన్ను ఆత్మీయంగా నడిపిస్తున్న దైవజనులు, మీ సంఘాలు, మీ కాపర్లు, మీ ఆ యొక్క దీంట్లో కొనసాగండి. దేవుడు ఆదాముకి బాధ చేశాడు, మొట్టమొదటి బాధ. నాయనా ఈ ఏదేని తోటలో ఏ వృక్షఫలానైనా నువ్వు తిను, కానీ మంచి చెడ్డలు తెలియనిచ్చే వృక్షఫలాన్ని నువ్వు తినబాక. అది తినది నానా నువ్వు మరణిస్తావు అన్నాడు. అయిపోయిందా? దేవుడికి తెలుసు ఆదాముకి ఎంతవరకు బాధ చేయాలో, ఏం బాధ చేయాలో, అది ఎంతవరకు శ్రేయస్కరమో. అట్లాగే దేవుడు వెళ్ళిపోగానే ఇంకా అవ్వ తోటలో ఉంటుండగానే వేరే బాధ వచ్చింది, విరుద్ధ బాధ. ఇది నిజమా? వేరే బాధ వచ్చింది. ఆ బాధ అవ్వను పాడు చేసింది, అవ్వ మాట విన్న ఆదామును కూడా పాడు చేసి నిత్య నాశనంలోనికి నడిపించినట్టుగా చూడగలుగుతావు. అందుచేత నీకు ఆరోగ్యకరం కాని బాధ నువ్వు వినకూడదు, ఆరోగ్యకరం కాని బాధ నువ్వు లక్ష్య పెట్టకూడదు అని వాక్యంలో మనము చూడగలుగుతా ఉన్నాం. అంచేత ఇలాంటి వాటికి వద్దు. చూడండి అక్కడ మత్తయి సువార్త 23వ అధ్యాయం 23వ వచనంలో ఆ మాటను చూస్తున్నాం. మత్తయి సువార్త 23వ అధ్యాయం
23వ వచనం. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను పుదీనాలోను సోపులోను జీలకర్రలోను జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును కనికరమును విశ్వాసమును విడిచిపెట్టి తిరి విడిచిపెట్టారు. అయ్యో ముఖ్యమైన వాటిని వేషధారులైన శాస్త్రులు పరిశీలు వదిలేశారని యేసు ప్రభు అంటున్నాడు. ఏంటంట, ఏది అనవసరం, ఏది నీకు అల్పమైనదో పుదీనాలోను ఇందులోను అందులోను దశభాగాలు ఇస్తున్నారు మీరు, కానీ విశ్వాసాన్ని విడిచిపెట్టేశారు. ఎంత వేదన. చాలా మంది ఏమనుకుంటున్నారంటే కానికిచ్చే తైపే, ఏం పాపం చేసినా పర్వాలే, ఏం తప్పు చేసినా పర్వాలే, సరా అంచేత నీవు వాటికి ప్రాధాన్యత ఇస్తున్నావు, దీనికి ప్రాధాన్యత ఇవ్వటంలే. అవసరమైనది నీకుండే విశ్వాసం, అవసరమైనది ఇది. దీన్ని నువ్వు పోగొట్టుకుంటే నువ్వు కానుకలు ఇచ్చేది ఏం ప్రయోజనం? ఇప్పుడు ఒక ఉదాహరణ చెప్తా. యాకోబ్ పత్రికలో ఆ మాట రాస్తున్నాడు. ఏమంటున్నాడు చూడండి, యాకోబ్ పత్రికలో మనం చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో యాకోబ్ పత్రికలో ఆ మాటను మనం చూడగలుగుతా ఉన్నాం. ధనవంతులయ్యుండి కొంతమంది ఏమంటున్నాడు అక్కడ, కొంతమంది ఈ లోకంలో ధనవంతులుగా ఉంటారు, కానీ ఈ లోకంలో ధనవంతులైన వారు మిగతా వాళ్ళని శులకనగా చూస్తారు, అల్పమైన వాళ్ళని శులకనగా చూస్తాం. దానికి అక్కడ వాక్యంలో రాయబడిన మాట ఏంటంటే, అక్కడ చూడండి జాగ్రత్తగా చూస్తే ఏమండి, పరిశుద్ధ గ్రంథంలో రెండవ అధ్యాయం 6వ వచనం, అయితే మీరు దరిద్రులను అవమానపరచుదురు. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 6వ వచనంలో, మీరు దరిద్రులను అవమానపరచుదురు, ధనవంతులు మీ మీద కఠినముగా అధికారము చూపుదురు. ఎందుకంటే ఎందుకు దరిద్రులను అవమానపరుస్తున్నారు? ఎట్టాగంట, ఇప్పుడు దేవుడు అక్కడ లేఖనంలో చూపిస్తున్నాడు. అయితే ఈ లోకంలో దరిద్రులైన వారికి ఒక గిఫ్ట్ ఉందంట. 2వ అధ్యాయం 5వ వచనం అంటున్నాడు, నా ప్రియ సహోదరులారా ఆలకించుడి, ఈ లోక విషయంలో దరిద్రులైన వారు విశ్వాసమందు భాగ్యవంతులు. వాహ్, దే ఆర్ రిచ్ ఇన్ ఫెయిత్. అంటేంటి, దరిద్రులను భాగ్యవంతులుగా చేయగలిగినది విశ్వాసం. A poor can be a rich when he or she has a faith. Anjata, vallu daridrulaina varilo vishwasam unte varu bhagyavantulu avtaru. Atita, any time, ye time lolaina, ye samayalo laina vallu aishwaryavantulu avtaru, varu bhagyavantulu avtaru. Anducheta డబ్బు లేదే అన్న దీనికి ఒకళ్ళు మనం తృణీకరించలేము. అయితే బైబిల్ చెప్తుంది, నీవు అలాంటి దరిద్రులను ఐశ్వర్యవంతులు చేయగలిగిన ఆ విశ్వాసాన్ని పోగొట్టుకొని అల్పమైన వాటికి ప్రాధాన్యత ఇచ్చే శాస్త్రులు పరిసయ్యుల్లాగా మీరు ఉండకూడదని ప్రభు అంటున్నాడు. విషయావా, 100 రూపాయలకి 1000 రూపాయలకి దెబ్బలాడుకుంటాం, చిన్న చిన్న వాటికి దెబ్బలాడుకుంటాం, పెద్ద పెద్ద గొడవలు అయిపోతాయి, కూనీ కార్లు అయిపోతున్నారు. అల్పమైన వాటికి నువ్వు ప్రాధాన్యత ఇచ్చి, అందుకే రోమిలకు రాసిన పత్రికలు అంటాడు తుచ్చమైన అభిలాష వారిలో పుట్టించాడు. అంటేంటి, స్వల్పమైన వాటికి కక్కుర్తి పడ్డం, అల్పమైన వాటికి కక్కుర్తి పడ్డం. చూసారా, ఇక్కడ వాక్యంలో ఈ యాకోబు పత్రికలో మనం గమనిస్తే
వారు విశ్వాసమందు భాగ్యవంతులైరి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 9వ వచనంలో ఆ మాటను చూస్తున్నాం.